ప్రెసిడెంట్ గారు వాళ్ళు వచ్చారు కదా, మీ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇక్కడికి వచ్చారు. అందులో బహుశా ఇద్దరు అమ్మాయిలు కూడా అడ్రస్ చేసినప్పుడు హ్యాపీ ఈవినింగ్ అని చెప్పారు, మీకు జ్ఞాపకం ఉందా? చెప్పారు కదా, ఎందుకు అలా చెప్పారు అన్నది మీకు ఐడియా ఉందా? గుడ్ ఈవినింగ్ ఎందుకు చెప్పలేదు, హ్యాపీ ఈవినింగ్ ఎందుకని చెప్పారు? రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. ఒకవేళ ఇంకా కొంతమందికి ఎవరికైనా తెలియకపోయినట్లయితే, గుడ్ ఈవినింగ్ కంటే హ్యాపీ ఈవినింగ్ ఎందుకు మంచిది, లేదా గుడ్ మార్నింగ్ కంటే హ్యాపీ మార్నింగ్ ఎందుకు మంచిది, గుడ్ ఆఫ్టర్నూన్ కంటే హ్యాపీ ఆఫ్టర్నూన్ అంటే ఎందుకు మంచిది అనే దానికి చిన్న కారణం ఏంటంటే, మీకు ఎవరికైనా బర్త్డే గ్రీటింగ్ చెప్పినప్పుడు హ్యాపీ బర్త్డే అంటారా గుడ్ బర్త్డే అంటారా? హ్యాపీ జర్నీ అంటారా గుడ్ జర్నీ అంటారా? హ్యాపీ వెడ్డింగ్ డే అంటారా గుడ్ వెడ్డింగ్ డే అంటారా? అంతే కారణం. కాబట్టి ఇక మీదట మీరు ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పే బదులుగా హ్యాపీ మార్నింగ్ అని చెప్తే చాలా బాగుంటుంది. సో ఇది ఒక ప్రాక్టీస్ కింద, ట్రెడిషన్ కింద కంటిన్యూ అయినట్లయితే ఇక కొంతకాలం తర్వాత మనం గుడ్ మార్నింగ్ అంటాం మానేసి హ్యాపీ మార్నింగ్ అంటాం మొదలు పెడతాం. సో ఐ అప్రిషియేట్ యెస్టర్డేస్ టూ గర్ల్స్ హూ అటెండ్ ది గ్యాదరింగ్ విత్ హ్యాపీ ఈవినింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ గుడ్ ఈవినింగ్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, అంటే ముందు నాగేశ్వరరావు ఇంట్రడ్యూస్ బహుశా నిన్నటి నుంచి మీరు నన్ను చూస్తున్నారు కదా, నిన్న కూడా స్టేజ్ మీదకి వచ్చాం. మన కంపెనీ నాగేశ్వరరావుకి మా సైకాలజీ మ్యాగజైన్ తరఫున చిన్న సన్మానం కూడా చేశాము. నిన్న చాలామంది రెస్పాన్స్ అయ్యారు, దాదాపు 140 మెంబర్స్ ఎంతో చందాలు కట్టారని విన్నాను. నేను ఎడిటోరియల్ బోర్డులో కంటిన్యూ అవుతాను, కానీ మేనేజ్మెంట్ మాత్రం నిన్న చూశారు కదా సురేష్ గారని ఉద్యోగ సోపానం ఆయన దగ్గర నుంచి వస్తుంది. నేను కాకినాడలో ఉంటాను, సో కేవలం ఈ పని మీద ఇక్కడికి నేను రావడం జరిగింది. నేను కొంతకాలం లెక్చరర్గా పనిచేసి, కొంతకాలం అంటే ఎక్కువ ఫుల్ టైమే, ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత సైకాలజీ మ్యాగజైన్ నడిపిస్తూనే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. మీరు ఇప్పుడు దాకా శ్రీరామ్ గారు ప్రోగ్రాం విన్నారు, ఎంత థంపింగ్ ఇంప్రెషన్ ఇంపాక్ట్ మీ మీద క్రియేట్ చేసిందో చాలా సులభంగానే తెలుసుకోవచ్చు. సో అంతటి పవర్ఫుల్ స్పీచ్ విన్న తర్వాత నా స్పీచ్ వినడం అంత ఇంప్రెసివ్గా ఉండదు ఖచ్చితంగా. ఒక హాఫ్ అన్ అవర్ కంటే నేను ఎక్కువ తీసుకోను. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూల్ బీ పేషెంట్ ఎనఫ్ టు లిజన్ టు మీ ఫర్ అబౌట్ హాఫ్ అన్ అవర్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే అప్రిషియేటింగ్ అదర్స్ ఆర్ ఆర్ట్ ఆఫ్ అప్రిసియేషన్. మనం 10 మందిని మెచ్చుకోవడం ఎలాగా, అభినందించడం ఎలాగా, దీనివల్ల మనకి ఎంత ప్రయోజనం కలుగుతుంది అనే విషయాల గురించి అబౌట్ హాఫ్ అన్ అవర్ మనం చెప్పుకుందాం. నిన్న మధ్యాహ్నం HMTVలో ఒక ప్రోగ్రామ్ చేశాం నేను టిఎస్ రావు గారు కలిసి. నిన్న టిఎస్ రావు గారు వచ్చారు, మీకు 3-4 క్లాస్ తీసుకున్నారు. ఆయనది ఒక 2 ఎపిసోడ్స్, నాది ఒక 2 ఎపిసోడ్స్ జరిగింది. మీలోంచే ఒక 60 మంది స్టూడెంట్స్ అక్కడికి వచ్చారు. జేహో సక్సెస్ మంత్రం మీరు అందరూ చూస్తారు, స్టూడెంట్స్ కూడా కావాలి. ఒక 60 మంది స్టూడెంట్స్ని గంపగారే పంపించారు అక్కడ HMTV స్టూడియోకి. పంపిస్తే ఆ టిఎస్ రావు గారు ప్రోగ్రామ్ అవ్వడానికి దాదాపు 2 o'clock పడింది. ఆ తర్వాత నాది 2 సెషన్ చేయాలంటే కనీసం 1 hour పడుతుంది. అందువల్ల ఒక సెషన్ అయ్యేటప్పటికే మీరు అంటే వచ్చిన వాళ్ళు, సార్ మేము ఇంకా వెళ్ళిపోవాలి అని అండం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్తారంటే 3 o'clockకి మీరు భోజనం అది చేయాలి కదా అంటే, భోజనం లేకపోయినా పర్లేదండి మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తారంటే ఇంపాక్ట్ దగ్గరికి, ఎందుకంటే 3 o'clockకి క్లాసు స్టార్ట్ అవుతుంది. 3 o'clockకి క్లాసు స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంక మేము వెళ్ళిపోతాం సారీ ఉండలేము. అప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే నా ప్రోగ్రాం, వీళ్ళు లేకపోతే ఆ ప్రోగ్రాం ఉండదు, నేను వెళ్ళిపోవాలి. ఒక ఎపిసోడ్ ఎలాగైపోయింది కదా, ఇంకొక ఎపిసోడ్కి ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఓపిక పట్టండి, నేను కూడా అక్కడికి వస్తాను, నాకు కూడా అక్కడికి వచ్చే పని ఉందో, అందరం కలిసి వెళ్ళిపోదామని ఆవిడ HMTV ఇన్ఛార్జి, ప్రోగ్రామ్ ఇన్ఛార్జి నలుగురు కలిసి బతిమాలితే బలవంతంగా ఆగారు. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, ఏమో మీరు ఇంపాక్ట్ క్లాస్కి వెళ్ళి కూర్చోడమే కదా, ఇక్కడ మీరు ఈ ప్రోగ్రాం చేసినట్లయితే కొన్ని 100,000 మంది మిమ్మల్ని చూస్తారు కదా,
మీరు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు, మీరు అడుగుతారు, నేను సమాధానాలు చెప్తాను. సో దేశవ్యాప్తంగానే కాదు, ఈవెన్ అదర్ కంట్రీస్లో కూడా తెలుగు వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ చూస్తుంటారు, చాలామంది చూస్తుంటారు కదా. సో డోంట్ యూ ఫీల్ హ్యాపీ అండ్ డోంట్ యూ ఫీల్ ప్రైడ్ టు పార్టిసిపేట్ ఇన్ హెచ్ఎంటీవీస్ జయో సక్సెస్ మంత్ర. మీ ముఖాలు అరగంట సేపు అందరూ చూస్తారు, లక్షలాది మంది. సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్ అటెండింగ్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? ఇంపాక్ట్ కరెక్టే, వాళ్ళు అదే చెప్పారు. నేను చెప్పాను ఇక్కడ మీకు తెలుసు కదా, పెర్ఫార్మరు వాచరు రిలేషన్ తెలుసు కదా. మీరు మీరు వాచ్ చేస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ ఏ పెర్ఫార్మర్, యువర్ వాచర్స్. సో మీరు హెచ్ఎంటీవీలో పార్టిసిపేట్ చేస్తే మీరు పెర్ఫార్మర్. అక్కడ మీరు ప్రశ్నలు అడుగుతారు, సమాధానాలు చెప్తుంటారు, లక్షలాది మంది చూస్తుంటారు. సో యూఆర్ ఎ పెర్ఫార్మర్. వేరేజ్ ఇఫ్ యూ గో టు ఇంపాక్ట్ ప్రోగ్రామ్, యూఆర్ ఓన్లీ వాచర్. కుర్చీలో కూర్చుని మీరు వాచ్ చేస్తారు, ఉపన్యాసాలు వింటుంటారు అని. అంటే నేను వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను నా ఆర్గ్యుమెంట్తో. దేర్ ఫోర్ బెటర్ టు బి ఏ పెర్ఫార్మర్ దాన్ టు బి ఏ వాచర్. దేర్ ఫోర్ ప్లే ది రోల్ ఆఫ్ ఏ పెర్ఫార్మర్ దాన్ టు ప్లే ద రోల్ ఆఫ్ ఏ వాచర్. దేర్ ఫోర్ బెటర్ టు పోస్ట్పోన్ గోయింగ్ టు ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అండ్ స్టే బ్యాక్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ జయహో సక్సెస్ మంత్ర. ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తే చాలా అయిష్టంగా వాళ్ళు చాలా నిర్మాణంగా చెప్పేశారు, లేదండి ఇంపాక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్, డెఫినెట్లీ విల్ గో అండ్ ఓకే మేము వాచర్ పాత్రే పోషిస్తాం అయినప్పటికీ దట్ ఈస్ డెఫినెట్లీ మోర్ ఇంపార్టెంట్ అని చాలా నిర్ద్వందంగా చెప్పడం జరిగిందనమాట. సో అది నాకు చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. మనసులో ఇంపాక్ట్ యొక్క ఇంపాక్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది నాకు చాలా క్లియర్గా అర్థమైంది. గంప గారు ఎంతటి ఇంపాక్ట్ మీ మీద క్రియేట్ చేశారు అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమైంది. అంటే అక్కడ నేను నాకు అనిపించింది ఏంటంటే, మీరు వాచర్గా ఉన్నప్పటికీ పెర్ఫార్మర్ కానికప్పటికీ దాదాపు మీరు ఒక 40 మంది 50 మంది స్పీకర్స్ వింటున్నారు. బహుశా వింటుండగా మీరు పరకాయ ప్రవేశం ఉండం కదా, పరకాయ ప్రవేశం పెర్ఫార్మర్లో చేసి మేము కూడా ఏదో ఒక రోజున మేబీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు బి పెర్ఫార్మర్స్ లైక్ యూ, లైక్ ఆల్ ద స్పీకర్స్, మేబీ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ స్పీకర్స్ లైక్ ఇందాక శ్రీరామ్ గారు మాట్లాడారు, లేదా అంతకుముందు పవన్ కుమార్ గారు మాట్లాడారు, గ్రేట్ స్పీకర్స్. సో వాళ్ళతో మీరు ఐడెంటిఫై అవుతూ మీరు వాచ్ చేసినట్లయితే మేబీ యువర్ రోల్ మేబీ లైక్ ఏ వాచర్, బట్ మీరు మనసులో మీరందరూ పెర్ఫార్మర్గా ఉంటున్నారు అని నేను అనుకుంటున్నాను. ఏమై రైట్? సో దట్ వే యువర్ ఆల్ పెర్ఫార్మర్స్ దాన్ మియర్ వాచర్స్. సో దట్ వే ఐ థింక్ ఇంపాక్ట్ ఈజ్ గ్రేటింగ్ ఏ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ యంగ్ పీపుల్ లైక్ యూ. ఓకే, ఇది అయిపోయింది. మొత్తం మీద పాపం బలవంతంగాన వాళ్ళు అరగంట కూర్చున్నారు, 3:15 ఎంత అయిపోయింది. అప్పుడు అక్కడ హెచ్ఎంటీవీ క్యాంటీన్లో మాకు భోజనాలు పెట్టించారు అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎ వెహికల్ టు కమ్ అండ్ పికస్ టు బ్రింగ్ టు రామకృష్ణ మఠ్. సరే అరౌండ్ 4:00 చేరుకున్నాం ఇక్కడికి. తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళని వాళ్ళు నన్ను అడిగారు, సార్ మీరు ఏం చేస్తారు, గంటసేపు నాతో ఉన్నారు కదా ప్రశ్నలు అది వేడిది అంటాను, సార్ మీరు ఏం చేస్తుంటారండి? నేను కామర్స్ లెక్చరర్గా పనిచేస్తాను కాకినాడలోను, రిటైర్ అయ్యాను. సో సరదాగా హెచ్ఎండీ ప్రోగ్రాము ఇలాగ దీనికి రావడం జరిగింది. ఇవాళ మార్నింగ్ బస్సులో 13 గంటల పాటు కాకినాడ నుంచి ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నాను. రాత్రి సరిగా నిద్రలేదు, మార్నింగ్ కూడా బస్సు లేటుగా వచ్చింది. హడావుడిగా తయారయ్యి హెచ్ఎండీ స్టూడియోకి రావడం జరిగింది. ఆకలిస్తుంది, అలాంటి పరిస్థితుల్లో ఏదో ప్రోగ్రామ్ చేస్తాం, మళ్ళీ ఇప్పుడు ఇంపాక్ట్కి వెళ్తాం. ఇదంతా చెప్పిన తర్వాత చాలా సార్ చాలా గ్రేట్ సార్, ఈ వయసులో మీరు ఇంత శ్రమపడి కాకినాడ నుంచి వచ్చి ఇదంతా చేశారు అని ఒక రకంగా నేను చెప్పాను. మై ఏజ్ ఈజ్ 62 ఇయర్స్ అని చెప్పాను. అప్పుడు వెంటనే ఒక అబ్బాయి రిటైర్ చేశాడు, సార్ మీరు 62 అని చెప్తున్నారు కానీ మీ ఉత్సాహం ఎనర్జీ అన్నీ చూసినట్టయితే ఆ ఫిగర్ రివర్స్లో కనబడుతుంది మాకు అని చెప్పాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆర్ట్ ఆఫ్ ఎప్రిసియేషన్. నేను ఆ అబ్బాయి నన్ను అలా కాంప్లిమెంట్ చేస్తాడని నేనేమీ అనుకోలేదు, బట్ ఈ కాంప్లిమెంటెడ్ యాజ్ అ స్టూడెంట్. సో రియల్లీ దట్ ఈస్ గ్రేట్. అంటే నేను చెప్పేది ఏంటంటే, హౌ టు ఎప్రిషియేట్ అన్నది కూడా ఒక మంచి ఆర్ట్, మీరందరూ అది అలవాటు చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎప్రిషియేషన్ చేయడం నేర్చుకోవడం ద్వారా మనకి ఎంత ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటిది. నాకు ఒక ఇద్దరు వ్యక్తులు కాకినాడలో ఉంటారు, వాళ్ళు 80+,
ఒక ఆయన అయితే 82 సంవత్సరాల వయసులో కూడా యాక్టివ్గా స్కూటర్ మీద తొక్కుతూ, అది కూడా ఎలక్ట్రానిక్ బటన్ కాదు, కిక్ స్కూటర్ కిక్ కొడుతూ, ఆయన ప్రతిరోజు ఆయన పొలం ఒక పల్లెటూరులో ఉంది, 20 కిలోమీటర్లు వస్తూ వెళుతూ చేస్తుంటారు. నేను ఒకసారి అడిగాను, ఏంటి సార్ మీరు రోజు 40 కిలోమీటర్లు ఒక స్కూటర్ మీద, పాత స్కూటర్ మీద కిక్ స్టార్ట్ చేసి ఎందుకండి ఇంత శ్రమ పడతారు? హీ కెన్ అఫోర్డ్ టు గో బై ఎ కార్, ఐ నో దట్, బట్ ఇన్స్టెడ్ ఈజ్ గోయింగ్ బై స్కూటర్. అంటే దానికి చెప్పారు, ఐ డిరైవ్ ప్లెజర్ ఇన్ దట్, కార్లో కూర్చుని డ్రైవర్ ఉండి వెనకాల కూర్చుని దానికంటే నాతో నేను స్కూటర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది అని ఆయన చెప్పారు. అలాగే ఇంకొక ఆయన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తారు చాలా భారీ ఎత్తున, స్టేట్ లెవెల్ కల్చరల్ ప్రోగ్రామ్స్. ఆయన వయసు కూడా 82 సంవత్సరాలు, దాదాపుగా 60 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాడు సింగిల్ హ్యాండెడ్గా. ఇప్పుడు అంటే నేను వాళ్ళతో ఏం చెప్తానంటే, ఒకసారి చెప్పాను సార్, ఇంకా నేను మీ ఇద్దరిని చూసి నేను ఒకటి నేర్చుకుంటాను, ఇది మీ అందరికీ కూడా వర్తిస్తుంది. 62 ఏళ్ళ వయసులో 82 సంవత్సరాల వాళ్ళని చూసి నేను నేర్చుకుంటున్నది ఏమిటి అంటే, నాకు ఇంకా ఎనర్జీ ఒక 20 ఇయర్స్ ఉంది. సో వాళ్ళు ఇంకా 82 ఇయర్స్లో కూడా ఇంత యాక్టివ్గా ఉంటున్నారంటే నాకు కూడా అంత వయసు వచ్చేంతవరకు కూడా నేను యాక్టివ్గా ఉండగలను. సో యూ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పీపుల్ లైక్ మీ. సో నేను ఇంకా ఏవైతే కార్యక్రమాలు చేయదలుచుకున్నానో అవి ఇంకా ఒక 20 ఇయర్స్ పాటు నేను కొనసాగించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం ధైర్యం వాళ్ళ ద్వారా నాకు నేర్చుకున్నాను. సో దట్ ఈస్ వన్ లెసన్. ఇప్పుడు మీరేంటంటే, మీరంతా ఐ థింక్ అరౌండ్ 20 ఇయర్స్ ఆ రేంజ్లో ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు డిఫరెంట్ స్పీకర్స్, మేబీ 20స్లో ఉన్నవాళ్ళని, 30స్లో ఉన్నవాళ్ళని, 40స్, 50స్, 60స్ ఏజ్లో ఉన్నవాళ్ళందరినీ మీరు చూస్తున్నారు. సో వాట్ ఈస్ ది లెసన్ యూ కెన్ డిరైవ్ ఫ్రమ్ అబ్జర్వింగ్ పీపుల్ లైక్ అస్? ఏంటంటే మీకు ఎంత ఇంకా 20 ఇయర్స్ రేంజ్లో ఉన్నారు, మీకు ఇంకా లైఫ్ స్పాన్ ఎంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 40 అంతే, ఎంత? 60, గుడ్, 60 ఈజ్ గుడ్. 40ఆ? 40 అంటే 20 ఇయర్స్ వాళ్ళు, ఇప్పుడు 40 ఇయర్స్ వాళ్ళు 40 అనుకుంటే ఓకే, 20 ఇయర్స్ వాళ్ళు 40 అనుకోవడం మాత్రం చాలా అన్యాయం. 20 అదే చెప్తాను, 20+40 కూడా తప్పు, 20+60 ఈజ్ ది రైట్. మీరు చెప్పినట్టు 20+40 అంటే నా చాప్టర్ క్లోజ్. ఇప్పుడు ఏంటంటే 62, మీకు టైం మేనేజ్మెంట్ క్లాసు జరిగిందండి ఏదన్నా? టైం మేనేజ్మెంట్లో చాలా ఒక ఇంపార్టెంట్ లెసన్ ఉంది, అదేంటంటే టైం మేనేజ్మెంట్ గురించి ఎక్కువ చెప్పట్లేదు, ఒక పాయింట్ మాత్రం నేను చెప్తున్నాను. మీరు ఎఫెక్టివ్ లైఫ్, మీరు 70 ఇయర్స్ బతకవచ్చు, 80 ఇయర్స్ బతకవచ్చు, ఎఫెక్టివ్ లైఫ్ అంటే ప్రొడక్టివ్ లైఫ్, మన ద్వారా కొంత ప్రొడక్షన్ వస్తుంది, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, లేకపోతే హౌస్ వైఫ్ కూడా, అది కూడా ప్రొడక్టివే. ప్రొడక్టివ్ ఇయర్స్ మీ జీవితంలో ఎన్ని ఉంటాయని అనుకుంటున్నారు? హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ యువర్ ప్రొడక్టివ్ లైఫ్ ఇన్ యువర్ టోటల్ లైఫ్? 20 నేను ఒక మంచి అనాలిసిస్ చదివాను దీని మీద, అవర్ ప్రొడక్టివ్ ఆర్ ఎఫెక్టివ్ లైఫ్ ఇన్ ద హోల్ పీరియడ్ హోల్ లైఫ్ ఈజ్ ఓన్లీ 13 ఇయర్స్, 13. దానికి మీకు చెప్తాను చూడండి, సాధారణంగా మీరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేపట్టాలంటే సాధారణంగా 25 ఇయర్స్ వచ్చేదాకా లేదు కదా, అంటే మీ జీవితాన్ని 25th ఇయర్ నుంచి కౌంట్ చేయాలి. ఎంతవరకు? 60 యాక్టివ్ లైఫ్ 60 ఇయర్స్. సో 60 ఇయర్స్ నుంచి 25 తీసేస్తే 35 ఇయర్స్. 35 ఇయర్స్లో మీరు నిద్రపోయే సమయం, భోజనం చేసే టైం, స్నానం చేసే టైం, అనారోగ్యం వచ్చేది, లేకపోతే ఏమన్నా బంధువులు, పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు ఇవన్నీ తీసేసినట్టయితే మిగిలేది కేవలం 13 సంవత్సరాలు. మనం పరిపూర్ణంగా ఉత్పాదకతతో కూడినటువంటి సంవత్సరాలు కేవలం 13 సంవత్సరాలు. కాబట్టి మనం కేవలం 13 సంవత్సరాలు మాత్రమే జీవిస్తున్నామంటే ఎంత ఎఫెక్టివ్గా, ఎంత ప్రొడక్టివ్గా, ఎంత పవర్ఫుల్గా జీవించాలి, మనం
ఏ నిమిషాన్ని కూడా వృధా చేయకూడదు అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది కదా. ఊరికి చిట్ చాటింగు, లాయటరింగు, సినిమాలు, షికార్లు ఓకే, వన్స్ అపాన్ అ టైమ్, వన్స్ ఇన్ అ వైల్ యూ కెన్, కానీ ఇంక అదే జాస్ తోటి మన ప్రొడక్టివిటీని మర్చిపోయినట్లయితే మనం జీవితంలో చాలా కోల్పోతాము అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల నేను ఇప్పుడు సో ఈ లెక్క ప్రకారంగా 60 తర్వాత రిటైర్ అయిపోవాలి, కానీ నేను ఇంకా రిటైర్మెంట్గా గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాను. అయినప్పటికీ యాక్టివ్ లైఫ్ నుంచి మాత్రం నేను రిటైర్ కాలేదు. స్టిల్ ఐఎమ్ వెరీ యాక్టివ్, స్టిల్ ఐ వర్క్ అబౌట్ 10 అవర్స్ ఎ డే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ స్టిల్ ఐఎమ్ ఏ స్టూడెంట్ లైక్ యూ. నేను బేసిక్ క్వాలిఫికేషన్ ఎంకామ్ చేసి ఇప్పుడు 1970లో ఎంకామ్ చేసి లెక్చరర్గా దాదాపు 30 ఇయర్స్ చేసి సైకాలజీ టుడే మ్యాగజైన్ స్టార్ట్ చేసి ఉద్యోగం చేస్తూ 13 సంవత్సరాల పాటు నడిపించి సైకాలజీ టుడే మ్యాగజైన్ నడిపిస్తాను కాబట్టి సైకాలజీలో 2 డిగ్రీలు చేశాను రిటైర్మెంట్ తీసుకోబోయే ముందు. ఎంఎస్సి సైకాలజీ, తర్వాత ఎంఎస్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ. వెరీ రీసెంట్గా లాస్ట్ డిసెంబర్ ఇక్కడ హైదరాబాద్లోనే పీజీ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మొన్న డిసెంబర్లో ఎగ్జామ్ రాశాను. ఇప్పుడు పిహెచ్డీ ప్రాసెస్లో ఉంది, మేబీ వెరీ షార్ట్లీ ఐ విల్ బి కంప్లీటింగ్ మై థీసిస్ ఆల్సో. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే యూ షుడ్ డ్రా ఇన్ ఇన్స్పిరేషన్ దట్ యూఆర్ కంటిన్యూ టు బి ఎ స్టూడెంట్ త్రూ అవుట్ యువర్ లైఫ్, వీ కంటిన్యూ టు లెర్న్. అంటే లెర్నింగ్ అంటే కేవలం పరీక్షలు కట్టి పాస్ అయ్యి చేయాలని చెప్పడం నా ఉద్దేశం కాదు. లెర్నింగ్ చేయడానికి పరీక్షలు కట్టి ఎగ్జామ్స్కి వెళ్ళటం ఇదంతా ఏం అవసరం లేదు. ఈవెన్ అదర్వైజ్ యూ కెన్ లెర్న్, ఓకే. లెర్నింగ్ బై అబ్జర్వింగ్ పీపుల్. మీరు ఈ 10 రోజుల్లోనూ డిఫరెంట్ స్పీకర్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నారు, దట్స్ ఆల్సో ఎ గ్రేట్ లెర్నింగ్. సరే ఇప్పుడు ఎప్రిసియేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఒక చిన్న ఎప్రిసియేషన్ చేయడానికి చదువుకున్న వాళ్ళే అవసరం లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య నేను ఒక ట్రాన్స్లేషన్ యాక్టివిటీ చేసుకున్నాను, కనెక్ట్ ది డాట్స్ అని ఇంగ్లీష్లో బుక్ వచ్చింది ఈ మధ్యన, ఎవరైనా తెలుసుకోండి, కనెక్ట్ ది డాట్స్ బై రష్మి బన్సాల్. ఆవిడ ఫస్ట్ బుక్ స్టే హంగ్రీ స్టే ఫూలిష్ అని రాశారు, అది 2.5 లాక్ కాపీస్ సేల్ అయింది, అది తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చింది. ఆవిడ సెకండ్ బుక్ కనెక్ట్ ది డాట్స్, దాని తెలుగు ట్రాన్స్లేషన్ నేను ఈ మధ్యన కంప్లీట్ చేశాను, నెక్స్ట్ మంత్లో అది మార్కెట్లోకి వస్తుంది, విజయాల చుక్కల్ని కలపండి అన్న పేరుతోటి. దాంట్లో ఒక స్టోరీ ఉంది, ప్రేమ గణపతి. అతను ఏంటంటే బాంబేకి ఒక టీ బాయ్గా వచ్చాడు, టీ అమ్ముకునే వ్యక్తి, మెడ్రాస్ నుంచి టీ అమ్ముకునేటువంటి వ్యక్తిగా వచ్చి ముందు టీ కప్పులు కడగడం లేకపోతే బలాలు తోవడం అలాంటి జాబ్లో ప్రవేశించి తర్వాత ఏమనుకున్నాడంటే వాడు మేనేజ్మెంట్ని అడిగాడు, సార్ నేను బయటికి వెళ్ళి టీ అమ్ముకుంటాను అని. అంటే నేను లోపల కప్పులు కడడం అంతా మానేసేసి బయటకు వెళ్ళి టీ అమ్ముకుంటాను, దానికి ఏంటి కమిషన్ ఇస్తారు. అతని ఉద్దేశం ఏంటంటే దానిలో చెప్తాడు, ఎందుకు నువ్వు కప్పులు కడడానికి బదులు బయటకు వెళ్ళి టీ అమ్ముకుంటున్నావు అంటే దానికి 2 కారణాలు చెప్పాడు. 1, నేను బయట 10 మందితోటి పరిచయాలు ఏర్పడతాయి. 2, 10 మందితోటి పరిచయాలు ఏర్పడిన తర్వాత వాళ్ళతో నాకు ఎలా మాట్లాడాలో, ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి వచ్చాను, తమిళనాడు నుంచి, నాకు ఎలా మాట్లాడాలి, 10 మందితో ఎలా మాట్లాడో తెలియదు, వాళ్ళని అబ్జర్వ్ చేసి నేను నేర్చుకుంటాను. మేబీ ఐ మే బి ఏబుల్ టు ఎర్న్ మోర్, కమిషన్ వస్తుంది టీ అమ్ముకుంటే. అందువల్ల నాకు బయట ఉద్యోగం ఇప్పించండి అంటే ఓకే అని బయటకు వెళ్ళాడు. అతను చుట్టుపక్కల బ్యాంకులు ఉండేవి, అందులో కొన్ని సౌత్ ఇండియా బేస్డ్ టామిల్ బ్యాంక్స్ ఇట్లాంటివి ఉండేవి, వాళ్ళందరూ అందుతో చాలా మంచిగా ఉంటూ ఎవరికి ఏ టైంలో టీ కావాలి, టీ మాత్రమే కాకుండా ఎవరికైనా కూల్ డ్రింక్లు కావాలంటే కూల్ డ్రింక్లు, కిళ్ళీలు కావాలంటే కిళ్ళీలు, బిస్కెట్లు కావాలంటే బిస్కెట్లు అన్నీ కనుక్కొని వాళ్ళకి అందించేవాడు. ఇలా ఉండగా ఇతను చురుకుదనం చూసి బ్యాంకులో పనిచేసే క్లర్క్, నీకు పెట్టుబడి పెడతాను, నువ్వు రెస్టారెంట్ పెడతావా అంటే ఓకే అన్నాడు. అంటే 20లో 25లో పెట్టుబడి పెట్టాడు, ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాడు, చాలా సక్సెస్ అయింది. ఇంకా అలా అంచనంచలుగా ఎదుగుతూ అతను దోశ ప్లాజా హైదరాబాద్లో ఉందో లేదో నాకు తెలియదు, ఇండియాలోని దాదాపు 26 రెస్టారెంట్స్ ఉన్నాయి, దోశ ప్లాజా వెరీ ఫేమస్, న్యూజిలాండ్లో కూడా ఒక ఫ్రాంచైజీ ఉంది. ఒక చిన్న టీ కుర్రాటు దగ్గర నుంచి
ఇంత చైన్ ఆఫ్ రెసిడెంట్స్ స్టేజ్కి వచ్చాడంటే అతని యొక్క కలేజ ఎంతగా ఉన్నది, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే జీవితంలో ఏదైనా సక్సెస్ సాధించాలని కానీ అతని యొక్క ఉత్సాహం ఎంత ఉన్నది, ఎంతోజం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి చాలా సక్సెస్ స్టోరీస్ ఆ పుస్తకంలో ఉన్నాయి. నేను ఒక 4 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా సిడ్నీ వెళ్ళాను. అంటే ఎప్రిసియేషన్ గురించి, ఇక్కడ ఎప్రిసియేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్రిసియేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఫాలో అవుతారు, వెస్ట్రన్ కంట్రీస్లో దీని చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నేను రోజు ఒక లైబ్రరీకి వెళ్ళేవాడిని, కాలక్షేపం అక్కడ నాకు వేరే ఉండదు కదా, పొద్దుటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి 1 గంట దాకా అక్కడే ఉండి వచ్చేవాడిని. అక్కడ బుక్స్ ఇష్యూ కూడా ఇస్తారు, చదువుకోవచ్చు. నేను ఒక రోజున చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, బుక్స్ ఇష్యూ చేసేటప్పుడు ఒక మేడం రోజు ఇస్తుంది, అలా వరుసగా ఇష్యూ చేస్తుంటే ఆవిడ ప్రతిసారి కూడా థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ రీడింగ్ తీసుకునే ప్రతి వాళ్ళకి ఇదే డైలాగు, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ రీడింగ్. అలాగా దాదాపు 1 గంట అయినా 2 గంటలైనా అంత ఓపిగ్గా చాలా నవ్వుతూ చెప్పడం ఎందుకు చెప్పాలి. ఇప్పుడు మన వాళ్ళు మీరు లైబ్రరీలో చూడండి, అందులో నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు మీరు కూడా కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి చాలామంది మీరు ఎప్పుడన్నా లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. వెళ్ళినా పుస్తకాలు అడిగితే లైబ్రరీన్స్ ఎంతమంది ఇస్తున్నారండి, ఇస్తున్నారా, ఇవ్వరు, లేవు, రేపురా, ఎల్లుండ్రా, ఇంకా లేదు, స్టాక్ లేదు, ఏదో అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే పని చేయాలి కదా, మీకు ఇష్యూ చేయాలంటే రికార్డు మెయింటైన్ చేయాలి. ఇవ్వడంతో ఎందుకు, లేవంటే వదిలిపోయింది పుస్తకాలు, లేకపోతే ఇప్పుడు కాదు అంటాడు అంతే. మీరేం ఎందుకు కాదని మీరేం దెబ్బలాడరు. కానీ అక్కడ ఒక పబ్లిక్ లైబ్రరీ, అది ఈవెన్ కాలేజీ లైబ్రరీ కూడా కాదు, పబ్లిక్ లైబ్రరీలో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ రీడింగ్ అని చెప్తుంటే నాకు చాలా ముచ్చటేసింది అన్నమాట. తర్వాత నేను ఎంక్వైరీ చేసిందంటే షీఈ్ నాట్ ఈవెన్ ఎన్ ఎంప్లాయిడ్ లైబ్రరీన్, షీఈ్ డూయింగ్ ఏ వాలంటరీ సర్వీస్. సో వాలంటరీ సర్వీస్ ఇప్పుడు మనం చెప్తుంటాం కదా, ఇష్టపడి చేయండి కష్టపడి కాదు అని, ఆవిడ ఇష్టపడి చేస్తుంది వాలంటరీగా సర్వీస్, అంత కమిట్మెంట్ తోటి. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ నేను గమనించింది, మనం పుస్తకాలు వాపస్ చేస్తాం కదా, మళ్ళీ తీసుకోవడానికి ఎంత తతంగం జరుగుతుందో వాపస్ చేయడానికి కూడా అంతే తతంగం. అక్కడ పెద్ద ఇష్యూ చేయడానికి కూడా పెద్ద తతంగం ఉండదు, మామూలుగా అంత ఈ కంప్యూటరైజ్డ్ ఆపరేషనే, వాళ్ళు కంప్యూటర్లో పెట్టేస్తారు, బార్కోడ్ అది ఉంటుంది, ఇష్యూ చేస్తారు. రిటర్న్ చేసేటప్పుడు మాత్రం అసలు నో ట్రబుల్ ఎట్ ఆల్. ఎంత కంఫర్టబుల్ అంటే మీకు లైబ్రరీ లోపలికి వెళ్ళే టైం కానీ ఆ టైంలో కానీ పుస్తకాలు రిటర్న్ చేయడం సాధ్యం కాకపోతే బయట ఓ పెద్ద బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో వేసేయడం ఒక డబ్బా, మన పోస్ట్ లెటర్ బాక్స్ ఉంటుంది కదా, అది ఇటుంచి పెద్ద సైజులో ఉంటుంది, పుస్తకం పట్టే హోల్ ఉంటుంది. మీరు రాత్రి 10 గంటలకైనా సరే, ఎందుకంటే లైబ్రరీ 8:00 or 7:00 క్లోజ్ చేస్తారు, మీకు 10 గంటలకు కుదిరింది, అటు వెళ్తుంటే పుస్తకాన్ని హోల్లో వేసేయడమే. లేదు లైబ్రరీ పనిచేసే టైంలో కూడా వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా ఎవరు వచ్చి మేము ఈ పుస్తకాలు తీసుకోరు, అక్కడ కౌంటర్ కింద ఉంటుంది, ఆ కౌంటర్లో తోసేసి మీరు వెళ్ళిపోవడం. అదేంటి ఆ పుస్తకం మళ్ళీ రేపు పొద్దున్న నువ్వు ఇచ్చిన దాఖలు ఏంటి అని ఎవరు అడగరు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. అది అక్కడ ఉన్న నిజాయితీ. కానీ ఇక్కడ మనకి పుస్తకాలు పోతుంటాయి లైబ్రరీలో చాలా మటుకి, స్టూడెంట్స్ కొట్టేస్తారంటారు, లేకపోతే మ్యాథ్స్లు కొట్టేస్తారంటారు, లేకపోతే మొత్తం మీద గల్లం దేపదు, లేకపోతే ఇంకా విచిత్రం అంటే అవి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దర్శనమిస్తాయి. ఆ కాలేజీ స్టాంప్ ఉంటుంది దాని మీద, లేకపోతే పలానా లైబ్రరీ స్టాంప్ ఉంటుంది, ఎలా జరుగుతుంది చూడండి, అక్కడ నిజాయితీకి ఇక్కడ నిజాయితీకి. సో ఆ విధంగా అంటే ఆ లైబ్రరీని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అది జ్ఞాపకం వస్తుంటుంది అన్నమాట. అలాగే ఒకసారి అక్కడ సిటీ సైట్ సీయింగ్కి టూరిస్ట్ బస్కి వెళ్ళాం, కండక్టెడ్ సైట్ సీయింగ్. అక్కడ ఏంటంటే డ్రైవరే గైడ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది, అతను డ్రైవ్ చేస్తూ మనకెంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, మనకంతా వినిపిస్తుంటుంది. అంతా అయిపోయిన తర్వాత అతను ఏంటంటే అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ట్రావెలింగ్ ఇన్ అవర్ బస్ అండ్ ఐ టేక్ ఇట్ ఏ ప్రివిలేజ్ ఫర్ హ్యావింగ్ నైస్ ప్యాసింజర్స్ లైక్ యూ, నైస్ టూరిస్ట్ లైక్ యూ అని చాలా కర్టెసీస్గా మనకి ఎక్స్టెండ్ చేస్తాడు అన్నమాట. అది మన వరకు ఓకే. తర్వాత మనం దిగేటప్పుడు మీరు చాలాసార్లు బస్సులో ప్రయాణం చేస్తుంటారు, దిగుతుంటారు, ఎప్పుడైనా దిగేటప్పుడు డ్రైవర్ ముఖం ఒక ఏమైనా చూసారా,
చూడొచ్చు, చూసి సీరియస్గా వెళ్ళిపోతారు. ఏంటి ఇలాగా చాలా చెత్త డ్రైవింగ్, లేకపోతే ఒక గంట లేటుగా తీసుకొచ్చాం, తిట్టుకుంటూ మరీ దిగుతాం. కానీ అక్కడ మాత్రం థ్యాంక్ యూ కోచ్, థ్యాంక్ యూ కోచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని ప్రతి ప్యాసింజర్ కూడా థ్యాంక్స్ చెప్తూ కిందకి దిగుతాడు. అక్కడ డ్రైవర్ అనరు, కోచ్ కెప్టెన్ అంటారు, కోచ్ కెప్టెన్. సో థ్యాంక్ యూ కెప్టెన్, థ్యాంక్ యూ కెప్టెన్ అట్లా. సో దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ ఆర్ట్ ఆఫ్ ఎప్రిసియేషన్. అలాగే మేము ఒక సిడ్నీ క్యాన్బెరా, క్యాన్బెరా ఈజ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా. చాలామంది సిడ్నీ అనుకుంటారు, క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఈజ్ క్యాన్బెరా. అక్కడ ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ ఒకటి ఉంది, న్యూ పార్లమెంట్, ఓల్డ్ పార్లమెంట్. న్యూ పార్లమెంట్లో ఇప్పుడు సెషన్ జరుగుతాయి, ఓల్డ్ పార్లమెంట్ కేవలం అది సైట్ సీయింగ్ టూరిస్ట్ అట్రాక్షన్ కింద ఉంచేశారు. మాకు లోపల గైడ్ లోపల ఉంటాడు, మామూలు బయట గైడ్ ఉండు. అతను మమ్మల్ని అన్నీ తీసుకెళ్ళాడు. ఇలాగా స్పీకర్ చైర్ అదంతా ఇక్కడ ఉంటుంది, పార్లమెంట్ మెంబర్స్ కూర్చున్న వాళ్ళు ఫ్రంట్లో ఉంటారు. అవి వుడెన్ బెంచెస్, ఆ రోజులు ఎప్పుడు 100 ఏళ్ళ క్రితం బెంచ్లు అనమాట, వుడెన్ బెంచెస్. మేము అందరం కూర్చున్నాం, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ పార్లమెంటు గురించి గొప్పతనం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సరదాగా జోక్గా, అప్పుడు కొన్ని గొప్ప గొప్ప పార్లమెంటేరియన్స్ పేర్లు చెప్పి మీరు కూర్చున్న ప్లేస్లోనే వాళ్ళందరూ కూర్చున్నారు. అంటే మనకు ఎంత గర్వంగా ఉంటుంది, ఓ అంత గొప్ప పార్లమెంటు, ఆస్ట్రేలియన్ పార్లమెంట్ మెంబర్స్ కూర్చున్న ప్లేస్లో మనం కూర్చునేటువంటి అదృష్టం కలిగింది అని ఒక ఫీలింగ్ మనకు వస్తుంది. సరే ఓకే, అయిపోయింది. అయిపోయిన తర్వాత చివరికి ఆ పార్లమెంటు విజిట్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా సెలవు తీసుకునే టైం వచ్చినప్పుడు అతను థ్యాంక్స్ చెప్పేటువంటి విధానం నాకు చాలా నచ్చింది. అదేంటంటే చివరిలో అందులో ఇండియన్స్ ఉన్నారు, చైనీస్ ఉన్నారు, వైట్నమీస్, జపనీస్, జర్మనీస్, డిఫరెంట్ కంట్రీస్ ఒక 15 మంది 20 మంది ఉన్నారు. ఆ మొత్తం గ్రూప్ అంతటికి అతను చెప్పింది ఏంటంటే, ఐ రిక్వెస్ట్ యూ టు కీప్ యువర్ అటెన్షన్ ప్లీజ్, కైండ్లీ పే యువర్ అటెన్షన్, మేబీ విత్ ఇన్ 5-10 మినిట్స్ ఐ విల్ బి క్లోజింగ్. ఆయన చెప్పింది ఏంటంటే, గైడ్, టూరిస్ట్ గైడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, రియల్లీ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ, ఐ నెవర్ ఫేస్డ్ సచ్ ఎ వండర్ఫుల్ గ్రూప్ ఫర్ గైడింగ్ అన్నట్లుగా. ఈ అంటే నేను చాలా సంవత్సరాలుగా చాలా టీంలకి గైడ్గా వ్యవహరించాను, కానీ మీకు గైడ్గా ఉన్న ఎంత, మాకు ఒక 30-45 మినిట్స్ మాకు గైడ్ చేశాడు, ఈ 45 మినిట్స్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అని గైడ్ చెప్తున్నాడు. మేం కాదు, యాక్చువల్గా గొప్ప ఎక్స్పీరియన్స్ మాది. అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగించేలా అతను మాకు గైడ్ చేశాడు. అయినప్పటికీ అతను రివర్స్లో చెప్పాడు అనమాట, గ్రేట్నెస్ ఆఫ్ దట్ పర్సన్, దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ ఎప్రిసియేషన్. ఇకపోతే నిన్న సాయంత్రం మల్లికార్జున గారు చెప్పారు హ్యాండ్ రైటింగ్ గురించి, మీరందా యూనిక్ పర్సనాలిటీస్ అనేది విషయం మీ అందరికీ అర్థమైంది కదా. మీలాంటి ఫిజికల్ పర్సనాలిటీ ప్రపంచంలో ఎవరికీ లేదు, మీలాంటి మాట ఎవరికీ లేదు, మీలాంటి వేలిముద్ర ఎవరికీ లేదు, మీలాంటి వాయిస్ ఎవరికీ లేదు. దెర్ఫోర్ ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫీల్ గ్రేట్. కేవలం మీరు పర్సనాలిటీ మాత్రమే కాదు, మన ఈ సినిమాలు కానీ, షికార్లు కానీ, డ్రెస్సులు కానీ, బిల్డింగ్లు కానీ, పార్కులు కానీ, బీచ్లు కానీ, ఇవన్నీ ఒకే రకంగా ఏమైనా ఉన్నాయా? ఏది ఒకే రకంగా లేవు. అన్నీ ఒకే రకంగా ఉన్నట్టయితే ప్రపంచం ఇంత అందంగా ఉండదు. కాబట్టి డిఫరెన్సెస్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ఆ డిఫరెన్స్ ఉన్నందువల్ల మాత్రమే మనం ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఈ విషయాన్ని ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఏంటంటే, మీకు మెయిన్ వ్యాపకంతో పాటు కొందరికి హాబీస్ ఉంటాయి కదా, సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, లేకపోతే రీడింగ్, రైటింగ్, ట్రావెలింగ్, ఇవన్నీ మీకు ఏవైతే హాబీస్ ఉంటాయో వాటిని డెవలప్ చేసుకోవాలి. దానికి మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు మాకు సైకాలజీ టుడే మ్యాగజైన్లో డాక్టర్ కర్రీ రామారెడ్డి గారు ఆర్టికల్ ప్రతి ఇష్యూలోనూ ఉంటుంది. ఆయన చాలా పాపులర్ సైకాట్రిస్ట్. ఓకే, ఎప్పుడు ఒక 50 బెడ్లు ఉంటాయి, 50 మంది పేషెంట్లు వెయిటింగ్లో ఉంటారు, అవుట్ పేషెంట్లు.
ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వరుసగా 3 times ఎంట్రీ పడింది. ఎందుకో తెలుసండి, సైకియాట్రిస్ట్గా కాదు, ఫర్ హ్యావింగ్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ అకాడమిక్ డిగ్రీస్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, డిఫరెంట్ అసార్టెడ్. ఓకే, సైకియాట్రీలో ఒక 10 degrees ఉండడం కాదు, ఆయనకి జర్నలిజంలో ఉంది, పాలిటిక్స్లో ఉంది, లాలో ఉన్నాయి, తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఉన్నాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈజ్ ది ఓన్లీ డాక్టర్ ఇన్ ద వరల్డ్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ డిగ్రీ ఆఫ్ ఎంటెక్, ఇంజనీరింగ్ డిగ్రీ ఎంటెక్. మీరు ఎవరైనా ఊహిస్తారండి డాక్టర్ గారు ఎంటెక్ చేస్తారని? కానీ రామారెడ్డి గారు ఎంటెక్ కూడా చేశాడు. సో ఫార్ ఐ థింక్ ఈజ్ ఓన్లీ డాక్టర్ ఇన్ ద వరల్డ్ హ్యావింగ్ దట్ డిగ్రీ. సో గ్రేట్. మళ్ళీ మనిషిని చూస్తే చాలా సింపుల్గా ఉంటాడు ఆయన, చాలా నమ్రత. ఇలాంటి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు కూడా ఫ్రీగా కాలేజీలకి స్కూల్కి వెళ్ళి ఇస్తుంటాడు అన్నమాట. అట్లాగే అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఆయన హాబీ అది, ఇంకా అలా చదువుతూ ఉంటారు. ఈవెన్ మొన్న కూడా నిన్న ఎల్ఎల్బి 3rd year లాస్ట్ ఎగ్జామ్ రాశారు ఎల్ఎల్బి. ఎందుకు డాక్టర్ గారికి లాయర్ గారికి ఏంటంటే సంబంధం? ఈవెన్ బిఈడి డిగ్రీ కూడా ఇట్లా డిఫరెంట్ డిగ్రీస్ అన్నమాట. ఆ తర్వాత ఒక ఐ స్పెషలిస్ట్ ఉన్నారు, ఆయనకి ఫిలాటలీ తెలుసు కదా, ఫిలాటలీ ఈ కాయిన్స్ కలెక్ట్ చేయడం, వీటి మీద చాలా ఇంట్రెస్ట్. అది దాని మీద ఎంతో కృషి చేసి దానికోసం హిస్టరీ కూడా చదువుకున్నారు, బిఏ హిస్టరీ కట్టాడు ఆయన బీయింగ్ ఏ ఆత్మాలజిస్ట్. సో ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు కూడా తమిళనాడులో మీకు చాలామంది డాక్టర్లు లాయర్లు మంచి వాళ్ళు మంచి గాత్ర కచేరీలు చేస్తారు, డాన్సులు చేస్తుంటారు, ఇట్లా జరుగుతుంటుంది అన్నమాట. అందువల్ల మీకు ఏదైనా హాబీ ఉన్నట్లయితే దాన్ని పెర్ఫెక్షన్ చేసి డెవలప్ చేయడానికి మీరు ట్రై చేయండి, యూ విల్ డిరైవ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ దట్. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. ఈ హాబీకి సంబంధించి మీకు సులభ కాంప్లెక్స్ అందరికీ తెలుసు కదా, సులభ కాంప్లెక్స్, సులభ ఇంటర్నేషనల్. ఆ సులభ ఇంటర్నేషనల్ స్టార్ట్ చేసిన అతను చిన్నప్పటి నుంచి వాళ్ళు అంటరాని వాళ్ళు అంటారు, మీకు తెలుసండి పాకి వాళ్ళు అంటారు కదా, లేకపోతే రిలీజు. ఇతను ఒకప్పుడు చిన్నతనంలో ఆ పాకి అబ్బాయిని ముట్టుకున్నాడంట, చిన్న వయసులో ముట్టుకుంటే వాళ్ళ బామ్మగారు వచ్చి అతని చేత ప్రాయశ్చిత్తం చేయించింది. ఆ ప్రాయశ్చిత్తం ఏంటంటే, ఆవు పేడ నోట్లో వేయడం, ఆవు మూత్రం అతను చేత తాగించడం, దట్ ఈస్ ది పనిష్మెంట్ ఫర్ టచింగ్ అన్ అన్టచబుల్ ఇన్ దోస్ డేస్, మేబీ అబౌట్ 50 years బ్యాక్. సో అలాంటి వ్యక్తి అంటరాని వాళ్ళ కోసం విశేషమైనటువంటి సేవ చేస్తున్నాడు. బిందేశ్వర్ పాతక్ అతని పేరు. సులభ ఇంటర్నేషనల్ స్టార్ట్ చేసి అతను, మీరు చూసుంటారు లాస్ట్ ఇయర్ యునైటెడ్ నేషన్స్లో కొంతమంది ఈ అతని దగ్గర పనిచేసే సిబ్బంది యునైటెడ్ నేషన్స్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం కాకుండా ఫ్యాషన్ పీరియడ్ కూడా జరిగింది విత్ టాప్ ఇండియన్ మోడల్స్. ఎవరండి ఫ్యాషన్ పీరియడ్ క్యాట్ వాక్ చేసింది ఎవరు? పాకీ పని చేసినటువంటి లేడీస్. సో కెన్ దే ఎవర్ డ్రీమ్ దట్ దే విల్ బి క్యాట్ వాకింగ్ ఆన్ వన్ డే విత్ ది టాప్ మోడల్స్ ఆఫ్ ఇండియా? దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ బిందేశ్వర్ పాతక్ హూ గేవ్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఫర్ దోస్ అన్టచబుల్ విమెన్ హూ ఆర్ అదర్వైజ్ కాల్డ్ అన్టచబుల్స్. దే నెవర్ డ్రీమ్. వాళ్ళు 5-star హోటల్స్లో భోజనం చేసేటువంటి అవకాశాన్ని కల్పించాడు. కెన్ ఎనీ దిస్ క్లీనింగ్ విమెన్ కెన్ డ్రీమ్ ఆఫ్ గోయింగ్ టు ఏ 5-star హోటల్ అండ్ హ్యావ్ దర్ డిన్నర్? హీ క్రియేటెడ్ దట్ ఆపర్చునిటీ. ఏదో ఒక రోజున ఒక స్కావెంజర్ ఇండియా ప్రెసెంట్ చేయాలి అని, మహాత్మా గాంధీ కలలను నిజం చేయడానికి నేను శక్తివంతం లేకుండా కృషి చేస్తాను అని అతను శపథం చేశాడు. ఏ డే మే కమ్ దట్ స్కావెంజర్ మే బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ ద డ్రీమ్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. సో దిస్ బిందేశ్వర్ పాతక్ డిడ్ దట్. సో అదేంటంటే ఒక తపన యాంబిషను, ఒకప్పుడు అన్టచబుల్ ముట్టుకుంటే ఇంత చేసినానికి ఈజ్ డూయింగ్ ఎ లాట్ ఫర్ ది సేక్ ఆఫ్ అప్లిఫ్టింగ్ ది ఇమేజ్ ఆఫ్ దీస్ స్కావెంజింగ్ కమ్యూనిటీ. ఆ తర్వాత ఏంటంటే, మనం ఎవరికైనా సహాయం చేయడానికి చొరవ చూపించాలి. ఏమైనా డిఫికల్టీస్లో ఉంటారు, ఇప్పుడు మేము సైకాలజిస్ట్లు కౌన్సిలింగ్ చేస్తుంటాం, కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఏదో బాధలతో వస్తుంటారు, బాధలతో వస్తుంటే మీరేం బాధపడక్కర్లేదు,
ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని ముందు వాళ్ళకి మారల్ సపోర్ట్, మారల్ బూస్టింగ్ ఇచ్చి వాళ్ళకి సైకలాజికల్గా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడం. సో మీరందరూ ఈ ఆర్ట్ ఆఫ్ ఎప్రిసియేషన్ గురించి నలుగురు మెచ్చుకోవడం ఇక్కడ మీ ఈ 10 రోజుల్లోనూ రియల్లీ యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఆల్ ఆఫ్ యూ షుడ్ బి లైక్ ఈ 10 రోజులు మీరు వాచర్స్గా ఉన్నప్పటికీ ఆల్ ఆఫ్ యూ షుడ్ గోయింగ్ టు బికమ్ ద పెర్ఫార్మర్స్. తర్వాత లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, నిన్న గంపా నాగేశ్వరరావు చెప్పారు సైకాలజీ మ్యాగజైన్ ఎంకరేజ్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేయని, ఐ వన్స్ అగైన్ అపీల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ ఫర్ దిస్ మ్యాగజైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ రచనలు మీరు రెగ్యులర్ సౌకర్యం, సార్ రచనలు మీరు సైకాలజీలో చదవండి, అబ్సల్యూట్లీ ఎంత బ్యూటిఫుల్గా ఆన్సర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ కాకినాడలో ఉంటారు, 99495 మీ దగ్గర సైకాలజీ దానిలో కూడా ఉంటుంది, 99495 88222 88222. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 99495 88222. ఈమెయిల్ ఐడి పిఎస్వై టుడే, పిఎస్వై ఎబ్రేషన్ ఆఫ్ సైకాలజీ టుడే, టిఓడిఏవై టుడే, పిఎస్వై టుడే 111111 yahoo.in. పిఎస్వై టుడే yahoo.in. థ్యాంక్ యూ. ఓ క్రియేటెడ్ రికార్డ్స్ రికార్డ్స్ అంటే ఒకదంట కాదు.